Hi friends, welcome back to our channel Uma Kadapa Cooking Vlogs. Friends, andar ki munduga tuli ekadasi subhakankshalandi. Ippat nunche manaku pandagalanni start ayipothayandi. Manamu first tuli pandaga chestunnam kadandi. Andariki munduga tuli ekadasi subhakankshalandi. Ippudu nenu pelala pindi chestunnanu. Devudiki Sri Mahavishnu ki ento ishtamaina naivedyam andi. మనము ఫస్ట్ గా తీసుకోవాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తాను చూడండి దేవుడికి చాలా ఇష్టమైన నైవేద్యము పేలాల పిండి పెడతారండి ఫస్ట్ నాకు మా అమ్మగారు చెప్పారు ఇట్లా పేలాల పిండి చేసుకొని ఫస్ట్ తొలి ఏకాదశి పండగ వచ్చినప్పుడు మనకు 11 తొలి ఏకాదశులు వస్తాయండి ఫస్ట్ స్టార్ట్ అయ్యి తొలి ఏకాదశి మీనింగ్ మనకు పండగలన్నీ స్టార్టింగ్ తీసుకురావడానికి తొలి ఏకాదశి ఇప్పటి నుంచి మనకు పండగలనేది స్టార్ట్ అవుతాయండి మనము ప్రాసెస్ చూసేద్దాము నైవేద్యానికి చూడండి ఫ్రెండ్స్ మనము పేలాల పిండికి మనం పేలాలు అంటే మొక్కజొన్న బొద్దులు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు లేదంటే మనము ఈ బొరుగులైనా తీసుకోవచ్చు అవి లేని పక్షంలో ఇవి తీసుకోవచ్చు 1/2 kg బెల్లం చేసుకోవడం ప్రాసెస్ ఈజీనండి మనం చేసి పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి వాటర్ తీసుకోవాలి ఇది మనం చెక్ చేసుకోవడానికి పాకానికి చెక్ చేసుకోవడానికి ఒక బాండి తీసుకోవాలి అంతేండి ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు పాకానికి ఇప్పుడు మనం బెల్లం వేసుకొని బాగా కరగబెట్టుకోవాలండి దీని పేలాల పిండి అంటారు లేకుంటే బొరుగు ముద్దలు అని కూడా అంటారండి ఈ పండగ స్పెషల్ కు ఫుడ్ ఏమంటేనా ఇది తొలి ఏకాదశికి చేసుకునేది మా విలేజ్ లో మా ఊర్ సైడ్ అయితే మేము పేలాల పిండి పేలాల ముద్దలన్నా చేసుకుంటాం అంటే బొరుగు ముద్దలైనా చేసుకుంటామండి మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ మరుగుతున్న పాకాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి మరి ముద్దగా అయితే స్ట్రెయిన్ అవ్వాలి కదా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల దుమ్ము ధూళి రాళ్ళు అన్నీ ఉన్నా కూడా మనకు ఈజీగా దీంట్లో వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ బాండి పెట్టుకోవాలండి స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం బాగా కాంచుకోవాలండి మనకు పాకం వచ్చేంత వరకు కాంచుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ అయ్యేటప్పుడు బెల్లం ప్రాసెస్ అయ్యేటప్పుడు మనకు దుమ్ము ధూళి ఎక్కనుంచి అంతా దానికి బెల్లానికి అంటుకొని ఉంటుంది అలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకు పాకం నీట్ గా ఉంటుంది లేకుంటే చేసుకున్నా కూడా మనం ఎప్పుడైనా తింటా ఉంటే మట్టి పెల్లలు ఇంకా ఏమైనా టేస్ట్ మనకు తగులుతా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం పాకము బాగా కాగింది ఇప్పుడు చెక్ చేసుకోవాలండి ఇట్లా వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్ లో మనం వేసి చెక్ చేసుకోవాలి మనకు పాకం పర్ఫెక్ట్ గా అయ్యింది ఇట్లా ఈ విధంగా మనకు ముద్ద మాదిరి వస్తే ఇట్లా ముద్ద మాదిరి వస్తే మనకు పాకం అయినట్టండి మరీ ముద్దగా వస్తే గన మనకు ముద్దలు గట్టిగా ఉంటాయి ఇది నేత పాకం అంటారు ఈ విధంగా మనకు ముద్ద మాదిరి వస్తే చాలు ఇప్పుడు ముద్దలు వేసేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు మనం పాకంలో కొద్ది కొద్దిగా వేసుకొని ఈ బొరుగులను మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు మనిషి ఒకరు సపోర్ట్ ఉంటే బాగుంటుందండి ఈ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనమే కలుపుకొని మనమే మిక్స్ చేసుకోవాలంటే కొద్ది కష్టము ఒకరు పై నుంచి వేస్తా అంటే ఒకరు కలుపుకుంటా ఉంటే తొందరగా మిక్స్ అయిపోతాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అన్నింటిని ఇలా ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలండి పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలు చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదండి మనకు ఆరిన తర్వాత మనకు బాగా గట్టిగా అయిపోయినాయి ఇలా చేసుకోవడం వల్ల మనము చిన్న చిన్న ఉండలు కట్టుకోవడం వల్ల మనం ఈజీగా తినొచ్చండి ఓకే అండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక
లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి।